హాయ్ ఫ్రెండ్స్, మధు హియర్. ఈ వీడియోలో మనం చూడబోయేది అనలైటిక్. సో మీకు బేసిక్ అసలు అనలైటిక్స్ అంటే ఏంటో చెప్తాను నేను మీకు. ఈ అనలైటిక్స్ అనేది వన్స్ మనం ఒక వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత లేదా మన ఛానల్లో అప్లోడ్ చేసిన తర్వాత దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయి, అలాగే ప్రస్తుతం దాన్ని ఎంతమంది చూస్తున్నారు, అలాగే దానికి ఎంత రెవెన్యూ వచ్చింది, అలాగే దాని యాడ్ రేట్ ఎంత ఉంది, సో ఇలాంటివన్నీ మనం చూడొచ్చు అన్నమాట. అలాగే ఇప్పటి వరకు ఎంతమంది వ్యూవర్స్ దాన్ని వ్యూ చేశారు, అలాగే ఆడియన్స్ రిటెన్షన్ అంటే ఎంతమంది ఎంతసేపు ఆ వీడియోని చూశారు, సో అలాగే ఇంకా చూసుకుంటే మనం ఆ వీడియో ఎక్కడెక్కడి నుంచి ప్లే అయింది, అలాగే ఏ డివైస్ యూజ్ చేసి ఆ వీడియో ప్లే చేశారు, సో ఇలాంటివన్నీ చూడొచ్చు అన్నమాట. ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ అయ్యారు అనుకోండి ఆ వీడియో చూసి, దాని ద్వారా ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చాయి, అలాగే ఎన్ని లైక్స్, ఎన్ని డిస్లైక్స్, కామెంట్స్, ఎంతమంది షేర్ చేశారు, అలాగే మన ఎండ్ స్క్రీన్స్లో ఎంతమంది మన వీడియో ప్లే అవుతుంది కదా దాన్ని క్లిక్ చేశారు, సో ఇలాంటి అన్నీ మనం ఈ అనలైటిక్స్లో మనం చూడొచ్చు అనమాట. ఓకేనా? సో ముందుగా మనం ఓవరాల్లో అంటే చూద్దాం. ఈ ఓవర్ వ్యూలో వచ్చి మనకి ఇక్కడ ఏదైనా ఒక వీడియో మీరు చూడాలనుకోండి ఎంత వ్యూ వచ్చిందన్నది. సో ఇక్కడ డైరెక్ట్గా సర్చ్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీ వీడియో నేమ్ టైప్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ వీడియోకి రిజల్ట్స్ని చూడొచ్చు అనమాట. లేదు ఓవర్ వ్యూ అంటే అసలు ఇక్కడ మనకు చూసారా లాస్ట్ 28 డేస్, సో లాస్ట్ 28 డేస్తో నాకు ఎన్ని వ్యూస్ వచ్చాయి, అలాగే ఎంతమంది ఎంతసేపు చూసారు నా వీడియో, అలాగే యావరేజ్గా మొత్తం అన్ని వీడియోస్ కలుపుకుంటే ఎంత, సో అలాగే ఆ మంత్ అంతా ఎస్టిమేషన్ ఎంత వచ్చింది రెవెన్యూ నాకు, సో ఇవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. చూసారా? సో అలాగే నాకు ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని డిస్లైక్స్ వచ్చాయి, ఎన్ని కామెంట్స్ వచ్చాయి, సో ఇవన్నీ చూడొచ్చు అనమాట. చూసారా? ఇక్కడ ప్రతిదీ గ్రీన్లో ఉంది. సో గ్రీన్లో ఉందంటే లాస్ట్ మంత్ కన్నా ఈ మంత్ మనకి బాగుందని అర్థం. సో ఒకవేళ దాన్ని రెడ్లో ఉందనుకోండి, ఆ రెడ్లో ఉంటే మనకి ఏంటంటే లాస్ట్ మంత్ కన్నా మనం తగ్గాం అన్నది. అలాగే మనం కింద చూస్తే ఇక్కడ చూసారా టాప్ 10 వీడియోస్. సో ఇప్పుడు మీ ఇప్పుడు దగ్గర ఉన్న మీ టోటల్ వీడియోస్ని కంపేర్ చేసుకుంటే అందులో టాప్ వ్యూస్ వచ్చినవి మనం ఇక్కడ కింద చూడొచ్చు అనమాట. చూసారా? సో ఇవన్నీ ఎక్కువ వ్యూస్ లేదా ఎక్కువ టైమింగ్స్ లేదా ఎక్కువ రెవెన్యూ వచ్చి ఉండొచ్చు అనమాట ఈ వీడియోస్కి. అలాగే ఇంకొంచెం కింద చూస్తే టాప్ జియోగ్రఫీస్. సో మీ మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ ఎక్కడి నుంచి ప్లే అవుతున్నాయి, అంటే ఏ కంట్రీ నుంచి ప్లే అవుతున్నాయి. సో ఇక్కడ చూసారా, ఇండియా నుంచి 86% ప్లే అవుతుంది, యునైటెడ్ స్టేట్స్ నుంచి 2.9% ప్లే అవుతుంది అన్నమాట. సో ఇలాగా అలాగే జెండర్లో అబ్బాయిలు చూస్తున్నారా అమ్మాయిలు చూస్తున్నారా ఎక్కువ వీడియోస్ అనేది కూడా మనకి చూడొచ్చు అనమాట. చూసారా? అలాగే కిందకు వస్తే ట్రాఫిక్ సోర్సెస్. సో ఎక్కువగా మీ వీడియోస్ ఎక్కడ ప్లే అవుతుంది, సో యూట్యూబ్ సెర్చ్లో దొరుకుతుందా, లేదా వేరే వాళ్ళ వీడియోస్ చూస్తున్నప్పుడు సజెస్టెడ్ వీడియోస్లో దొరుకుతుందా, లేదా బయట వెబ్సైట్స్లో మీ వీడియో దొరుకుతుందా అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఓకేనా? ఒకవేళ ప్లేబ్యాక్ లొకేషన్స్, వన్స్ మీ వీడియో ప్లే అయిన తర్వాత మళ్ళీ ఆ వీడియోని 2-3 టైమ్స్ ప్లే అవుతుంది అనుకోండి, సో అది ఎక్కడ అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఇది వచ్చి ఓవరాల్ వ్యూ. అలాగే నెక్స్ట్ వన్ చూస్తే రియల్ టైం. సో ఈ రియల్ టైంలో ఏంటంటే ప్రెజెంట్ ఇప్పుడు జరుగుతున్నది ఎంతమంది మీ వీడియోస్ చూస్తున్నారు. సో చూసారా? సో లాస్ట్ 48 అవర్స్లో 440 మెంబర్స్ వీడియోస్ చూశారు, అలాగే లాస్ట్ 60 మినిట్స్లో 11 వ్యూస్ వచ్చాయి అన్నమాట. సో ఇలాగన్నమాట, ఎన్ని వ్యూస్ వస్తే అన్ని వ్యూస్ మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది. అలాగే మనం ఇక్కడ కింద చూసామనుకోండి, సో ఇక్కడ ఏ వీడియో ప్రస్తుతం చూసారు లాస్ట్ 60 మినిట్స్లో క్లిక్ చేస్తే మనకు ఇప్పుడు కనబడుతుంది అన్నమాట. చూసారా? ఈ వీడియోస్ అన్నీ ప్రస్తుతం ఇప్పుడు ప్లే అయ్యాయన్నమాట, లాస్ట్ 60 సెకండ్స్లో ఎవరో ఒకరు ఈ వీడియోస్ చూసిన వాళ్ళు. ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్ రెవెన్యూ. సో ఇప్పటి వరకు మనకి టోటల్ రెవెన్యూ ఎంత వచ్చింది, సో ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడే చూసుకోవచ్చు అనమాట. చూసారా? సో గ్రాఫికల్ వ్యూలో మనకి కనబడుతుంది. సో ఇవన్నీ మనం లాస్ట్ 28 డేస్తో చూడొచ్చు, లేదా ఓవరాల్ మనం యూట్యూబ్ ఛానల్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పటి నుంచి చూడాలనుకుంటే లైఫ్ టైం క్లిక్ చేయొచ్చు, లేదు మీరు కస్టమ్ పెట్టుకుంటానంటే ఇక్కడ కింద మనకి చూడండి కస్టమ్ రేంజ్ అని. సో దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు పెట్టుకుంటే ఆ రిజల్ట్స్ మట్టిగా మనకి కింద రావడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ వాచ్ టైం. ఈ వాచ్ టైంలో మనకి ఒక వీడియోకి ఎంత వాచ్ టైం చూసారు. సో ఇక్కడ చూడండి, హౌ టు బ్యాకప్ యువర్ ఫొటోస్ ఇన్ గూగుల్ డ్రైవ్ అని ఉందా. సో దీనికి 970 మినిట్స్ చూసారన్నమాట, దీనికి 958 వ్యూస్ వచ్చాయి. సో ఇలా కూడా మనం ఇక్కడే చూడొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వన్ ఆడియన్స్ రిటెన్షన్. సో ఈ ఆడియన్స్ రిటెన్షన్ అంటే ఇప్పుడు చూడండి, ఒక వీడియో మనం ప్లే చేస్తాం, సో ఒక 10-20 మెంబర్స్ చూశారు, ఆ 10-20 మెంబర్స్ ఫుల్గా వీడియో చూడరు కదా, సో మధ్యలో ఆపేస్తారు అక్కడక్కడ. సో అది తెలుసుకోవడానికి మనకి ఇక్కడ ఆడియన్స్ రిటెన్షన్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట.
సో ఇక్కడ నేను ఒకటి చూపిస్తాను మీకు, హౌ టు బ్యాకప్ అని ఉంది కదా, హౌ టు బ్యాకప్ అండ్ రీస్టోర్ యువర్ డేటా ఉంది. సో ఇది క్లిక్ చేశాను నేను. ఇప్పుడు ఇక్కడ చూడండి, కింద మనకి ఆడియన్స్ రిటెన్షన్ కనబడుతుంది. ఓకే, ఇది కనబడట్లేదు, ఇంకొక వీడియో చూద్దాం మనం. చూసారా ఇక్కడ మనకి ఆడియన్స్ రిటెన్షన్ చూసారా, సో మెల్లిగా తగ్గుతూ వస్తుంది అన్నమాట. సో ఇదే ఇక్కడ చూసారా మనకి మెల్లిగా తగ్గుతూ వస్తుంది, సో దీన్నే మనం ఆడియన్స్ రిటెన్షన్ అంటాం అన్నమాట. ఓకేనా? అలాగే డెమోగ్రాఫిక్స్, ఈ డెమోగ్రాఫిక్స్ ఏంటంటే ఏజ్ బట్టి ఎలా మనకి వ్యూస్ వస్తున్నాయని. సో చూసారా 13 to 17 మెంబర్స్, సో ఇలాగా. సో 17 మేల్ 1.4 ఫిమేల్. సో ఈ ఏజ్ గల వాళ్ళు 13 to 17 వాళ్ళు చూస్తున్నారన్నమాట మనకి. చూసారా ఇక్కడ మనకి 18 to 26 ఎంతమంది చూస్తున్నారు ఆ ఇయర్స్లో, మెయిల్ వాళ్ళు ఎంతమంది, ఫిమేల్ వాళ్ళు ఎంతమంది. సో ఇలా చూడొచ్చు అనమాట మనం. ఓకేనా? అలాగే ప్లేబ్యాక్ లొకేషన్స్, ఎక్కడి నుంచి వీడియోస్ ప్లే అవుతున్నాయి అన్నది. ట్రాఫిక్ సోర్సెస్, సో ట్రాఫిక్ సోర్సెస్ అంటే మీకు చెప్పాను కదా ఇందాక నేను, యూట్యూబ్ సెర్చ్లోంచి వస్తుందా లేదా డైరెక్ట్గా మన వీడియోస్ చేస్తున్నారా, సజెస్టెడ్ వీడియోస్ లేదా ఎక్స్టర్నల్ అంటే ఫేస్బుక్ ఛానల్ కానివ్వండి, సోషల్ మీడియా ఛానల్స్ కానివ్వండి. సో ఇవన్నీ మనకి ఎక్స్టర్నల్లోకి వస్తాయన్నమాట. ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్ డివైజెస్. సో ఏ డివైస్ నుంచి మన వీడియోస్ మోస్ట్ ఆఫ్ ద చూస్తున్నారు అన్నదన్నమాట. ఒకవేళ మీరు టెక్నాలజీ బేస్డ్ అయి ఉంటే, ఎక్కువ మంది మొబైల్ ఫోన్స్లో చూస్తున్నారనుకోండి, సో అప్పుడు మీరు మొబైల్ యాప్ గురించి చెప్పచ్చు. ఒకవేళ కంప్యూటర్స్ గురించి వస్తుంటే కంప్యూటర్స్ గురించి చెప్పచ్చు. చూసారా? అలాగనమాట. అలాగే ఈ నెక్స్ట్ వన్ మీకు జస్ట్ ఆటోమేటిక్గా చూస్తే తెలిసిపోతుంది అన్నమాట, ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎన్ని లైక్స్, ఎన్ని డిస్లైక్స్ వచ్చాయి. సో ఇవన్నీ మనం అనలైటిక్స్లో చూడొచ్చు అన్నమాట. వన్స్ మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని డిలీట్ చేసేంత వరకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనకి ఈ అనలైటిక్స్లో ఉండడం జరుగుతుంది. ఏ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో, బై బై.